భువనగిరి సీటు కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటాపోటీ నెలకొంది. ఖమ్మం తర్వాత హాట్ సిటీగా భువనగిరి మారింది. టికెట్ కోసం కొమ్మరెడ్డి ఫ్యామిలీ, చామల కిరణ్ రెడ్డి తీవ్ర పోటీ పడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇదే టికెట్ కోసం అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రచారంలో మరికొందరు నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు గాంధీభవన్ నుంచి లైవ్లో అందిస్తారు. రాజు, భువనగిరి సీటుపై కాంగ్రెస్ కసరత్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. కాంగ్రెస్ పార్టీలో లోక్సభ అభ్యర్థుల ఎంపిక ఒకవైపు కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 9 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసింది. మరొక 8 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అందులో చాలా కీలకమైన సీటుగా చెప్పుకునే ఖమ్మం. ఆ ఖమ్మం తర్వాత హాట్ సీట్గా మారింది భువనగిరి పార్లమెంటు సీటు. భువనగిరి సీటు కోసం చాలామంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు పోటీ పడుతున్నారు. పిసిసి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల టైం నుంచి వెళ్ళి ఆయన అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డికి పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ పూర్తిగా ఉంది. కానీ అనూహ్యంగా అది భువనగిరి పార్లమెంట్ సీటు. కోమరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. సిట్టింగ్ సీటు కోమరెడ్డి వెంకరెడ్డి మొన్నటి వరకు ఎంపిక ఉన్నారు, భువనగిరి ఎంపిక ఉన్నారు కాబట్టి సిట్టింగ్ సీటు మాదే కాబట్టి మా కుటుంబ సభ్యులకి ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా చాలా సీరియస్గా పోటీ పడుతున్న పరిస్థితి ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి సీటు ఇవ్వాలని కూడా కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏఐసిసి పెద్దల వద్దలు కూడా చెప్పినట్టు తెలిసింది. గతంలో ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా లక్ష్మి పోటీ చేసింది. అంటే పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా లక్ష్మి పోటీ చేసి ఓడిపోయింది. ఓడిపోయిన తాము ఎప్పుడు నిరాశ చెందలేదు, ఇబ్బంది పడలేదు. కానీ పార్టీ అధికారంలో ఉన్నది ఇప్పుడు భువనగిరి ఎంపీ నుంచి వెళ్ళి పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని కూడా రాజగోపాల్ రెడ్డి నిన్న మునుగోడు ప్రెస్ మీట్లో ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే పార్టీ కష్టకాలంలో తన సతీమణి లక్ష్మి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయింది. ఇప్పుడు మరోసారి ఎంపీగా అవకాశం ఇవ్వాలని కూడా, ఒకవేళ అవకాశం ఇస్తే పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన కూడా స్పష్టం చేశారు. మొదట్లో బీసీలకు ఆ టికెట్ కేటాయించాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు అవకాశం ఇస్తే తన సతీమణి బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నదని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్గా కొమ్మరెడ్డి వెంకరెడ్డి కూడా ఏఐసీసీ వద్ద చెప్పినట్టు తెలుస్తుంది. తన కుటుంబ సభ్యులకి ఎవరికి ఇచ్చినా కూడా తాము ఈజీగా గెలిపించుకునే అవకాశం ఉంటుందని కూడా కొమ్మరెడ్డి బ్రదర్ చెప్తున్న పరిస్థితులు కనబడుతుంది. మరోవైపు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. తనకున్న పరిచయాలతో కావచ్చు ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు వారం 10 రోజులుగా ఢిల్లీలో ఆయన మకాం వేసి ఆయన పెద్ద ఎత్తున లాబింగ్ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొన్న సెకండ్ లిస్ట్లో ఆయన భువనగిరి సంబంధించిన సీటు తేలే అవకాశం ఉంటుంది, తనకే టికెట్ వస్తుందని కూడా తన సన్నిహితుల వద్ద కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ సీటును పెండింగ్లో పెట్టారు. 8 సీట్ల పెండింగ్లో కూడా భువనగిరి సీటు ఒకటిగా ఉన్నది. సో వీళ్ళిద్దరితో పాటు అల్లు అర్జున్ మామ, పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా మొన్నటి వరకు మల్కాజ్గిరి టికెట్ పైన ఆయన ఫోకస్ పెట్టారు. మల్కాజ్గిరికి సునీత పట్నం సునీత అక్కడికి అభ్యర్థిగా రావడంతోనే అక్కడ ఆమెకి ఇస్తారని తెలిసినప్పటి నుంచి ఆయన భువనగిరి సీటు ఆయన ఇవ్వాలని కూడా ఆయన పట్టుబడుతున్న పరిస్థితి అవుతుంది. సో అంటే ఇద్దరి నుంచి వెళ్ళి ముగ్గురికి చేరింది. అదేవిధంగా తీన్మార్ మల్లన్న కూడా కొంతకాలం నుంచి ఆయన కూడా భువనగిరి సీటు బీసీలకు ఇచ్చినట్లయితే బాగుంటుంది. అది బీసీకి సంబంధించిన సీటు, అక్కడ బీసీ కేటర్ ఎక్కువగా ఉంది, బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది, బీసీలకు కేటాయించాలి, అందులో తనకు బీసీగా చూసి తనకు కేటాయించాలని కూడా ఆయన కూడా కోరడం జరుగుతుంది. సో ముగ్గురు నలుగురు చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కోమరెడ్డి బ్రదర్స్, అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్గా ఉన్న భువనగిరి సీటు ఇప్పుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా తీన్మార్ మల్ల, నలుగురు చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఎవరికి వారు లాబింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ సీటు ఖమ్మం సీటు తర్వాత అత్యధికంగా కాంగ్రెస్ పార్టీలో హాట్ సీట్గా ఉన్నది ఏదైనా సీటు ఉందే అంటే అది భువనగిరి సీటు. భువనగిరి సీటు ఇప్పట్లో అప్పట్లో తేలే అవకాశం అయితే కనబడతలేదు. మరోసారి సీసీ సమావేశం నిర్ణయించిన తర్వాత సీసీ సమావేశంలో అంటే ఇటు ఖమ్మం కావచ్చు, భువనగిరి కావచ్చు, అటు నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్ ఈ సీట్లపైన కొలికి రావాల్సిన అవకాశం అయితే స్పష్టంగా ఉంది. సో మరి ఈ సీటు భువనగిరి సీటు ఎవరికి ఇస్తారు, ఎవరిని బుజ్జగిస్తారు, ఎవరి గెలుపు కోసం ఎవరెవరు పనిచేయాల్సి ఉంటుంది అనేది మరికొద్ది రోజుల తర్వాతనే తేలే అవకాశం ఉంటుంది. ఏఐసీసీ కూడా భువనగిరి సీటుతో పాటు ఖమ్మం సీటును చాలా సవాల్గా తీసుకున్నాయి. 2 సీట్లను కేటాయింపును చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎవరికి సానుకూలంగా ఇచ్చినా మిగతా వాళ్ళు పనిచేయకపోతే సీటు ఓడిపోయే అవకాశం, ఖమ్మం అవుట్ రైట్గా గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా భువనగిరి సీటు కూడా అవుట్ రైట్గా గెలిచే అవకాశం ఉంది. కానీ నేతల మధ్య సమన్వయం చేసిన తర్వాతనే సీట్ల పంపకాలు చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే వీటిని పెండింగ్లో పెట్టినట్టు తెలిసింది. భువనగిరి సీటును తగ్గించుకోవడానికైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, కుమారెడ్డి బ్రదర్స్ కావచ్చు ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా వాళ్ళు లాబింగ్ అయితే కొనసాగిస్తున్నారు. అనిల్,